నెలచన్లకు మా కోటయ్యుర్రి మా కోటయ్యుర్రి అని తెల్లందాకా పొద్దుందాకా ఓట్ల కోసం తిరిగే లీడర్లకు వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకోకుండా అయింది పాపం. మళ్ళీ ఇంతకీ ఎవరా లీడర్లు అరుసుకుందాం. ఓరక్క, ఇదెక్కడి గమ్మతి ముచ్చట? సొంత ఓటు వాళ్ళ కోసం వాళ్ళే వేసుకోకుండా అయింది. గాషారం పాడుగాను, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు లీడర్ల కథ గిట్లనే ఉన్నది. అందులో ఫస్ట్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సార్ కథ. ఆయన హైదరాబాద్ నుంచి పోటీ చేస్తుండు గాని ఆయన ఓటు రాజేంద్ర నగర్ లో ఉన్నది. ఇది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కిందికే వస్తుంది. పోని ఆడ ఆళ్ళ పార్టీ వాళ్ళకి ఓటేద్దామన్నా ఆడ మజ్లిస్ పార్టీ నుంచి ఎవరు నిలబడతలే. ఇక ఆయన తప్పక వేరే పార్టీకి వేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా అసద్ సార్ ఆయన ఓటు ఆయన కోసం ఎప్పుడు వేసుకోలేదట. ప్రతి ఎలక్షన్లకు గిదే కథ అవుతుంది. అదే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మేడం సుత గిదే కథ. ఆమెకు మల్కాజ్గిరి కంటోన్మెంట్ లో ఉంటుంది. అసలే మేడం తొలిసూరి పాలిటిక్స్ లో అడుగు పెట్టింది, కానీ ఏం లాభం, ఆమె ఓటును ఆమెనే వేసుకోలేదు పాపం. వీళ్ళిద్దరే కాదు, హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్యద్ సమీర్ కు సుత గిదే గాషరం మోపైంది. ఆయనకు సుత ఓటు హైదరాబాద్ పార్లమెంట్ లో లేదు, జూబ్లీ హిల్స్ లో ఓటుంది. గమ్మత్ జుడురి, హైదరాబాద్ ఇలాఖలకు వెళ్ళి నిలబడుతున్న మూడు పార్టీల లీడర్లకు సొంత ఓటే కరువు అయిపోయింది. వీళ్ళ కథ ఇట్లుంటే అటు చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడుతున్న కాసాని జ్ఞానేశ్వరు కుద్బుల్లాపూర్ ఓటర్ కథ కూడా గట్లనే ఉన్నది. ఆయన ఓటు మల్కాజ్గిరి కిందికి వస్తుంది, ఆయనకు గదే బాధ. ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మేడం కు ఓటు తాండూర్లుంది. ఆమెకు సుత సొంత ఓటు వాడుకునే పరిస్థితి లేదు. కానీ ఒక్కలు కాకుండా ఐదుగురికి గిదే పరిస్థితి వచ్చే వరకు జరి చిత్రం అనిపిస్తుందిలే. ఏం చేస్తారు ఇక ఆలగాశరం బాలేకపోతే? వేరే టోళ్ళకో లేక ఆలపాటోళ్ళకో వేసుకొని సంబరపడతారు ఇక. అన్నొచ్చిండు తమ్మున్ కోసం బరాబర్ బరిల దుంకి నేనున్నా, మీరు కూడా సపోర్ట్ ఇయ్యుర్రి అని దండం పెట్టి చెప్తుండు. ఈ దెబ్బతోటి పిఠాపురంలో ఓట్ల మెజారిటీ రికార్డులన్నీ పక్కున వలిగి పవన్ ఎమ్మెల్యే ఆవుడు పక్కా కావచ్చు. మరి ఇంతకు అన్న చిరంజీవి అంతగనం ఏం చెప్పిండు అని అంటే, ఇండస్ట్రీకి ఎంత మెగాస్టార్ అయినా తమ్మునికి అన్ననే కదా, అందుకే పిఠాపురం కెళ్లి పోటీ చేస్తున్న పీకే కి అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అన్న చిరంజీవి. గామనని 5 కోట్ల చెక్కు జనసేన పార్టీకి చిందా కింద రాసిచ్చి చేతిలో పెట్టి తోలిండు కదా. ఇగో ఇప్పుడు జనమే జయమని నమ్మే జనసేనని గెలిపియుర్రి, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటేయ్యి అనుకుంటా చిరంజీవి ఇట్లా వీడియో రిలీజ్ చేసిండు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. మరి ఇదివరకే పోటీ చేసిన రెండు జాగాలు ఓడిపోయే వరకలా సినిమాలు అంత పతారున్నా గానీ సీట్లు గెలిచే కాడ అంత ఉత్తదేనా? ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తారు గానీ ఓట్లే లేదా అని అనుకుంటే 5 ఏళ్ల సంధి సందు లేకుండా పవన్ ఎక్కిరిస్తుండే అందరూ. దాంతో ఈసారి ఎట్లయినా ఎమ్మెల్యే చేసి మెగా ఫ్యామిలీ ఇజ్జతిని పొలిటికల్ గా కూడా బాగా నిలబెట్టాలని ఇంటిలాదులు తనలాడుతున్నారు పాపం. సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు ఇట్లా మెగా ఫ్యామిలీ హీరోలంతా షూటింగ్లు స్క్రిప్ట్ మీటింగ్లు కూడా పక్కకు పెట్టి పిఠాపురంలో ప్రసారం చేస్తున్నారు. రేపో ఎల్లుండో సిరు కూడా పిఠాపురంకి వచ్చి ప్రసారం చేస్తాడు, సభనో రోడ్ షోనో పెట్టి క్యాడర్లో జోష్ పెంచుతాడు అని మస్తు వినొచ్చింది. కానీ ఇప్పటికైతే ఇట్లా వీడియోతోనే సపోర్ట్ ఇచ్చి ఓటేయ్యి అని చెప్పుకొచ్చిండు. అయినా అప్పట్లో మా పార్టీకి ఓటేయ్యి పవర్ లోకి వచ్చేటట్టు దయ చూడుర్రి అని అడిగితేనే ప్రజారాజ్యాన్ని పట్టించుకోలే పెద్దగా జనాలు. అసలు ఇప్పుడు అన్న చెప్తే తమ్మునికి ఓటేస్తారా అని కొందరు కామెంట్లు చేస్తుంటే, అన్ని కలిసి వచ్చి అందరు కష్టం పాలించి ఈసారన్న పవన్ ఎమ్మెల్యే అయితే పక్క పార్టీలతో పంచులు ఎంచుకునే గోసదప్తత్తి అని ఇంకొందరు అనబట్టిరు. మరి ఇందరి ప్రచారం ఏందాక పనితనం చూపిస్తుంది అనేది చూడాలిగా.